తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాలు రికవరీ ఏజెంట్లా పనిచేయొద్దని, ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలి పెన్షన్ను ప్రభుత్వం రికవరీ చేసిందని ఆయన చెప్పారు కేటీఆర్. దీనికి మంత్రి సీతక్క కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకంలో అవకతవకలను సహించదని, డబుల్ పెన్షన్లు తీసుకునే కొందరి వద్ద పెన్షన్ రికవరీ చేసిందని తెలిపారు. ఉండబట్ట లేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారండి. ఎట్లుంది అధ్యక్ష అంటే, మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2000 4000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు, పాపం ఆమె వృద్ధురాలు, 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ. కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష, ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ్ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్గా ఉండాలి, రికవరీ ఏజెంట్గా ఉండద్దు అధ్యక్ష. పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష. డబుల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడము, లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000 1,00,000 ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చినాయి 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్. సరే, లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి, వారు చెప్పారు ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పారని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేశారు. కానీ మీ నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి.